హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది న్యూ వ్లాగ్. మీరు థంబ్నైల్ లో చూసినట్టు ఈ రోజు మన సుజుకీ స్విఫ్ట్ కి 1 lakh సర్వీస్ అయితే చేస్తున్నాను నేను. ఇది వచ్చేసి పెట్రోల్ వెహికల్. దీనికి 1 lakh సర్వీస్ అంటే ఆల్మోస్ట్ జనరల్ సర్వీస్ లానే ఉంటుంది. కొన్ని పార్ట్స్ అయితే మనం చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది అంతే. సో మిగిలిన డీటెయిల్స్ అన్ని నేను వ్లాగ్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి గైస్. ఇక్కడ మీరు చూడొచ్చు మన వెహికల్ ఇప్పుడే 1 lakh కిలోమీటర్స్ కూడా దాటేసింది. ఆల్రెడీ చూపిద్దాం అనుకున్నా కానీ ఏదో ఆలోచనలో నేను అయితే అలా డ్రైవ్ చేసుకుంటూ వచ్చేసాను. ఇంకా మన మెకానిక్ షెడ్ అయితే ఇక్కడ అయితే ఉంటుంది. ఇది ఆల్మోస్ట్ మారంపూడి దగ్గర కియా షోరూమ్, అదే కియా సర్వీస్ కు వెళ్లే రోడ్ ఇది. మన కియాని కూడా సర్వీస్ కు వెళ్ళేటప్పుడు ఇలాగే తీసుకెళ్ళాం మేము. సో వ్లాగింగ్ అక్కడైతే కంటిన్యూ చేస్తా. వాటికి సంబంధించిన పార్ట్స్ అయితే నేను కొన్ని పర్చేజ్ చేసా, మిగిలినవి అయితే ఈ రోజు అయితే తీసుకుందాం. సో ఓకే గైస్, సో మనం అయితే ఇప్పుడు షెడ్ దగ్గరికి వచ్చాం. కొన్ని అయితే నేను పార్ట్స్ నేను పర్చేజ్ చేసామన్నా, ఇవైతే నేను తెస్తున్నా. ఇంకా చాలా పార్ట్స్ అయితే కావాలి. అలానే మన వెహికల్ ఏంటంటే రేడియేటర్ ఫ్యాన్ కూడా పోయింది. ఇది మీకు షేక్ వచ్చేస్తుంది. ఇవి వాటర్ వైపర్ నాజిల్, గేర్ ఇష్యూ కూడా ఒకటి వచ్చింది. అది ప్రీవియస్ వీడియోలో మీరు చూస్తుంటారు కదా. ఇవన్నీ అయితే ఈరోజు మనం సాల్వ్ పడ్డది చేద్దాం. చూసారు కదా గాయస్, వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది. నార్మల్గా మనకి ఎయిర్ ఫిల్టర్ ఛాంబర్ అనేది అంత త్వరగా అయితే ఓపెన్ చేయరు. జస్ట్ ఫిల్టర్ చేంజ్ చేసుకోవడానికి పై క్యాప్ అయితే ఓపెన్ చేసి ఫిల్టర్ని అయితే ప్లేస్ చేసేస్తారు. కానీ మనం 1 lakh కిలోమీటర్ వరకు ఇదైతే ఓపెన్ చేయలేదు మనం. సో ఇప్పుడే ఓపెన్ చేస్తున్నాం. దాన్ని అయితే కంప్లీట్గా క్లీన్ చేసిన తర్వాత స్పార్క్ ప్లగ్స్ ఉండే ఛాంబర్ దగ్గర మొత్తం క్లీన్ చేసేసుకుని, అక్కడ డస్ట్ ఏమైనా ఉంటే మొత్తం తీసేసుకుని, మనం బాగున్నా బాగోకపోయినా సరే స్పార్క్ ప్లగ్స్ని అయితే చేంజ్ చేసుకోవడం చాలా మంచిది. నా వెహికల్లో ఇక్కడ మీరు చూడొచ్చు పర్ఫార్మెన్స్ అయితే బాగానే ఉంది. కానీ ఇక్కడ చూడడానికి కొత్తది పాతది ఎలా ఉందో అబ్జర్వ్ చేయండి. చూస్తున్నారు కదా పాతది ఎలా ఉందో, కొత్తది అయితే ఎలా ఉంటుంది. సో ఇవి మనం ఒకసారి చేంజ్ చేసుకుంటే మళ్ళీ 1 lakh వరకు చూసుకోని అవసరం లేదు. నేనైతే ఇవన్నీ జెన్యున్ స్పేర్సే ఇప్పుడు యూజ్ చేస్తున్నాను అనమాట. వీటి ప్రైజెస్ అనేది మీకు డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తా, లేదంటే అన్ని వీడియోలో ఒకసారి చెక్ చేయండి, ప్రైజెస్ అనేది క్లియర్గా మెన్షన్ చేస్తా. స్పార్క్ ప్లగ్స్ అవి మనం కొత్తవి రీప్లేస్ చేసుకున్న వెంటనే ఎయిర్ ఫిల్టర్ ఛాంబర్ని లోపల ఒకసారి క్లీన్ చేసుకుని అదే ఫిల్టర్కి కొత్త ఎయిర్ ఫిల్టర్ని యాడ్ చేసుకుంటే మనకి ఎయిర్ ఫిల్టర్ ఛాంబర్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో మనం అది ఎలా తీసామో సేమ్ అదే పొజిషన్లో ఫిట్ చేసుకుంటే ఎయిర్ ఫిల్టర్ వర్క్ అయితే అయిపోతుంది. మీకు ప్రీవియస్గా నేను చెప్పాను కదా మన వెహికల్ అయితే రేడియేటర్ ఫ్యాన్ ప్రాబ్లం అయితే ఉంది. ఇది లో స్పీడ్లో ఎటువంటి ప్రాబ్లం క్రియేట్ చేయట్లేదు, కానీ హై స్పీడ్లో రన్ అయ్యేటప్పుడు మాత్రం చాలా వైబ్రేషన్లు అయితే వచ్చేస్తున్నాయి. ఇక్కడ మీరు మూమెంట్ అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఇందులో బేరింగ్ లాంటిది అయితే ఉంటుంది, అది బిగినింగ్ స్టేజ్లో పోయిన వెంటనే మనం గుర్తించాం. సో ఆ బేరింగ్ మనం రిపేర్ కూడా చేసుకోవచ్చు. నాకైతే ఒక 700 రూపీస్లో ఈ ఫ్యాన్ మళ్ళీ కొత్తదల్లా రెడీ అయిపోయింది. ఫ్యాన్ సౌండే కదా నెగ్లెక్ట్ చేసి ఉంటే ఈ ఫ్యాన్ మనకి విడిగైతే దొరకదు. ఆ ఫ్రేమ్ మొత్తం మనం పర్చేజ్ చేసుకోవాలి. ప్రైస్ వచ్చేసి ఆల్మోస్ట్ 4500 రూపీస్ అయితే ఉంది. సో చూసారు కదా మనం ముందుగా ఫైండ్ అవుట్ చేసినందుకు కొంచెం అమౌంట్ అయితే మనం సేవ్ చేయగలిగాం. సో చూసారు కదా గైస్, మనం ఇప్పుడు చేయించే వర్క్స్ కి బంపర్ అయితే ఓపెన్ చేయని అవసరం లేదు. కానీ మనం ఒక పర్పస్ మీదే బంపర్ అనేది ఓపెన్ చేయించాం. సో దీనికోసం నేను ఒక డెడికేటెడ్ గా వీడియో చేసా, ఒకసారి అది నెక్స్ట్ వ్లాగ్ లో అయితే వస్తుంది. వెంటనే ఆ వ్లాగ్ కూడా చెక్ చేయండి. దానికోసం అయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆ వీడియో లైవ్ అయిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. మీరు సుజుకీ ఓనర్స్ అయితే కనుక ఖచ్చితంగా ఆ వీడియో చూడవలసిందే. సో ఇప్పుడైతే మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు, కంప్లీట్ గా గేర్ బాక్స్ ఆయిల్ అనేది డౌన్ చేసేస్తున్నారు. మనం ఎవ్రీ 50,000 కి గేర్ ఆయిల్ అనేది చేంజ్ చేసుకోవడం చాలా మ్యాండేటరీ. అండ్ అలానే ఇంజిన్ ఆయిల్ అనేది మనం ఎవ్రీ 10,000 కి చేంజ్ చేసేస్తాం. గేర్ ఆయిల్ మాత్రం మనం ఎప్పటికోకని చేంజ్ చేయం. నా సజెషన్ ఏంటంటే ఎవ్రీ 50,000 కి ఒకసారి చేంజ్ చేసుకున్నారంటే గేర్ బాక్స్ లైఫ్ కూడా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మీరు చూడొచ్చు గేర్ బాక్స్ ఆయిల్ అనేది డౌన్ చేసేసిన వెంటనే వాటికి సంబంధించిన బోల్ట్స్ అన్ని పెట్టేసి నెక్స్ట్ నే మనకి ఇంజిన్ ఆయిల్ కూడా డ్రైన్ చేసేస్తారు. ఇప్పుడైతే మన వెహికల్ ఉన్న ఇంజిన్ ఆయిల్ ని కంప్లీట్ గా డ్రైన్ చేసేస్తున్నారు గైస్. ఇక్కడ మీరు అది కూడా అబ్జర్వ్ చేసుకోవచ్చు. నేను ప్రీవియస్ సర్వీస్ కి యూజ్ చేసిన ఇంజిన్ ఆయిల్, ఇప్పుడు సర్వీస్ కి యూజ్ చేయబోయే ఇంజిన్ ఆయిల్ రెండు కూడా ఒకటే బ్రాండ్వి. నేను ఇవి కాకుండా ప్రీవియస్ గా చాలా ఇంజిన్ ఆయిల్ అయితే యూజ్ చేశా. కంపేర్ టు దోస్ ఇంజిన్ ఆయిల్స్ ఇవైతే నాకు మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాయి. అండ్ అలానే ప్రతి సర్వీస్ కి కూడా మనం ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్ ను కూడా మ్యాండేటరీ గా చేంజ్ చేసుకోవాలి. సో ఇది ప్రైస్ కట్ చేద్దామని కొంతమంది అయితే యూజ్ చేయరు, నేను చాలా మందిని చూసాను ఇలాగే. సో నా సజెషన్ ఏంటంటే ఇంజిన్ ఆయిల్ ని మంచి ప్రీమియం బ్రాండ్ కి వెళ్ళినప్పుడు కంప్లీట్ గా మీరు ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్ ని కూడా చేంజ్ చేసుకోండి. అండ్ అలానే సుజుకీ వెహికల్స్ కి ఇలాంటి మేధా సర్వీస్ చేసేటప్పుడు కూలెంట్స్ ని మనం ఖచ్చితంగా టాప్అప్ అయితే చేయకూడదు. కొత్త కూలెంట్ ని మనం మళ్ళీ రీఫిల్ అయితే చేసుకోవాలి, అప్పుడే మనకి కూలింగ్ కెపాసిటీ కూడా మంచిగా అయితే ఉంటుంది. సో నేను అయితే కంప్లీట్ గా పాత కూలెంట్ ని డ్రైన్ చేసేస్తున్నా. ఇక్కడ మీరు అది కూడా అబ్జర్వ్ చేసుకోవచ్చు. కూలెంట్ అయితే వర్త్ వాడుతున్నా, వచ్చి 1 లీటర్ క్వాంటిటీ ఇది వర్త్. సో నేనైతే ఇంజిన్ ఆయిల్ షెల్ తీసుకున్నాను కదా, గేర్ ఆయిల్ కూడా షెల్లే తీసుకున్నా. సో ఇది మీరు చూడొచ్చు గ్రేడ్. సో నాకు షెల్ పర్ఫార్మెన్స్ అయితే బాగానే అనిపించింది. నాకు షెల్ పర్ఫార్మెన్స్ వెహికల్కి ప్రీవియస్గా నేను అదే యూజ్ చేసా. సో ఇప్పుడు కూడా అదే యూజ్ చేస్తున్నా. గేర్ ఆయిల్ కూడా ఇంకా షెల్ అయితే పెర్ఫార్మెన్స్ బాగుంటుంది అని చెప్పి షెల్ అయితే ప్రిఫర్ చేస్తున్నాను అనమాట. సో కూలింట్ అన్నది ఏదన్నా ఒకళ్ళు ఉంటుంది, కాకపోతే వర్త్ ఒకసారి యూజ్ చేద్దామని చెప్పి వర్త్ తీసుకున్నాను నేను. ప్రైస్ వచ్చి ఆల్మోస్ట్ 150 రూపీస్ అయితే పడ్డది. ఇది రెండు కలిపి 300.
సో ఇప్పుడే ఫ్యాన్ కూడా నేను తీసుకొచ్చాను. ఇప్పుడు మీరు డిఫరెన్స్ అబ్జర్వ్ చేయవచ్చు, ఇక్కడ చూడవచ్చు, ఇక్కడ మీరు ప్లే చూడవచ్చు, పెద్ద ఏం ఉండదు. ఇప్పుడు ఇందాక మనం అబ్జర్వ్ చేస్తే పొలం మనం ఊపేది కదా, ఇప్పుడు యాక్ట్ ఇప్పుడు ఏం ఉండట్లేదు. సో పర్ఫెక్ట్, మనం అన్ని ఓఎంఏ యూస్ చేస్తున్నాం. ఇది వీటి ప్రైజెస్ అనేది నేను ఎండ్ ఆఫ్ ది వీడియోలో మీకు మెన్షన్ చేస్తాను. అండ్ అలానే మన వెహికల్ కి ఒక ఫెంటర్ లైనర్ అనేది కంప్లీట్ గా డ్యామేజ్ అయిపోయింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయవచ్చు, ఎవరో కట్ చేసినట్టు అయితే కనిపిస్తుంది, కానీ ఎవరు కట్ చేయలేదు గైస్. వీటికి ఉండే కొన్ని సేఫ్టీ క్లిప్స్ అనేది మిస్ అవ్వడం వల్ల ఆ లైనర్ అన్నది కంప్లీట్ గా టైర్ ని రబ్ చేసుకుంటూ ఇలాగైతే అయిపోయింది. సన్నీగా ఉండే సిచ్యువేషన్స్ లో ఇది పెద్దగా ప్రాబ్లం అయితే క్రియేట్ చేయట్లేదు, కానీ ఎక్కడన్నా చిన్నగా వాన పడిన ఏరియాలో వెళ్తుంటే వీటి నుంచి వచ్చే సౌండ్ మామూలుగా అయితే లేదు. అండ్ అలానే ఆ మడ్డీ వాటర్ కూడా మొత్తం టర్న్ చేసుకుంటూ బంపర్ నిండా అయిపోతుంది. సో అందుకు నేను అది వెంటనే చేంజ్ చేసేస్తున్నా. ఇది ఆల్మోస్ట్ ఒక 5 మినిట్స్ లో వర్క్ అయితే ఫినిష్ అయిపోద్ది. ఇక్కడ మీరు చూడొచ్చు కొత్తది. అండ్ అలానే సుజుకి వెహికల్స్ కి ఈ ఫెండర్ లైనర్ అనేది చాలా షార్టేజ్ ఉంది. ఇది ఆల్మోస్ట్ నేను ఆర్డర్ చేసి 1 వీక్ అయితే అవుద్ది, 7 డేస్ తర్వాత అయితే ఈ పార్ట్ నా దగ్గరికి అరైవ్ అయింది. సో మీ వెహికల్లో ఈ ఫెండర్ కనుక డ్యామేజ్ అయ్యి ఉంటే ముందుగానే ఆర్డర్ చేసేసుకోండి. ఇది రాజమండ్రిలో అయితే చాలా షార్టేజ్ ఉంది గైస్. ఇది ఎలానో మన వెహికల్ కి చాలా వర్క్స్ చేస్తున్నాను కాబట్టి ఈ లైనర్ ని నేను మెకానిక్స్ తోటి ఇన్స్టాల్ చేంజ్ చేస్తున్నా. కావాలనుకుంటే DIY కింద మనం కూడా చేసుకోవచ్చు గైస్ ఈ వర్క్ ని. అండ్ అలానే ప్రీవియస్ గా మన వెహికల్ కి గేర్ బాక్స్ ప్రాబ్లం ఉందని చెప్పాను కదా, సో గేర్ బాక్స్ ప్రాబ్లం సాల్వ్ అవుట్ అయితే అయిపోయింది. ఆ వీడియో అన్నది మీకు ఐకార్డ్స్ లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో ఆ గేర్ బాక్స్ రిపేర్ చేసే టైంలోనే మనకి ఇంకో ప్రాబ్లం అయితే బయటపడింది, అదే డ్రైవ్ షాఫ్ట్ ది ఆయిల్ సీల్ అయితే కొట్టేసింది అనమాట. సో ఆ ఆయిల్ సీల్ కూడా నేను తీసుకున్నాను. ఇక్కడ మీరు ప్రైస్ కూడా చెక్ చేయొచ్చు, పాతది అయితే ఇలా ఉంది. సో ఇది కూడా నేను వాళ్ళతో ఇన్స్టాల్ చేయించేసాను. మోస్ట్లీ అన్ని సుజుకి వెహికల్స్ కి కూడా గేర్ బాక్స్ ఆయిల్ టాప్ అప్ చేసుకోవాలనుకుంటే లెఫ్ట్ సైడ్ టైర్ బ్యాక్ సైడ్ నుంచి అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో వీటికి సంబంధించిన పైప్స్ అన్ని మనకి ప్యాసింజర్ సైడ్ అయితే ఉంటాయి అనమాట, గేర్ బాక్స్ రిలేటెడ్వి. సో మన వాళ్ళు గేర్ బాక్స్ ఆయిల్ కూడా టాప్ అప్ అయితే చేసేస్తున్నారు, ఇక్కడ మీరు అది కూడా చూడొచ్చు. అండ్ అలానే ఈ 1 లక్ కిలోమీటర్ సర్వీస్ లోనే మనకు కంప్లీట్ గా బ్రేక్ డిస్క్స్ అండ్ అలానే బ్రేక్ డ్రమ్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అవేమైనా డ్యామేజ్ అయితే మాత్రం కంప్లీట్ గా చేంజ్ చేసుకోవాలి, యాజ్ వెల్ యాజ్ బ్రేక్ షూస్ అండ్ బ్రేక్ ప్యాడ్స్ కూడా అలాగే చెక్ చేసుకోవాలి. యాజ్ ఆఫ్ నౌ నా వెహికల్ లో 2 కూడా బాగానే ఉన్నాయి, కానీ టు బి సూన్ నేనైతే అవి రీప్లేస్ అయితే చేసేస్తా. సో అవి ఎలా రీప్లేస్ చేస్తారు, బ్రేక్ డ్రమ్స్ ని ఎలా సర్వీస్ చేస్తారు అన్నది ఇంకో బ్లాగ్ లో మీకు నేను క్లియర్ గా చూపిస్తా. సో ఆ బ్లాగ్స్ కూడా మీకు కావాలనుకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ సర్వీస్ బ్లాగ్ అనే కాదు గైస్, మన ఛానల్లో ఏ బ్లాగ్ చూసినా సరే వెహికల్ దగ్గర ఉండి వర్క్ చేయించుకుంటే ఏ ప్రాసెస్ అయితే ఉంటుందో సేమ్ అదే ప్రాసెస్ అయితే మన ఛానల్లో బ్లాగ్స్ అయితే ఉంటాయి. ఈ బ్లాగ్స్ కొంచెం లెంత్ అయితే ఉండొచ్చు, కానీ కంప్లీట్ ఇన్ఫర్మేటివ్ అండ్ అలానే మీ వర్క్ కి ఒక ఐడియా ఇచ్చేలాగైతే ఉంటుంది అనమాట. సో బ్లాగ్ ఇక్కడ వరకు చూసారు కాబట్టి మీకు ఒక ఐడియా వచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. ఈ టైప్ ఆఫ్ కంటెంట్ మీకు నచ్చుంటే ఈ వీడియోకి వెంటనే లైక్ అయితే చేసేయండి. ప్రీవియస్ గా మనం ఇంజన్ ఆయిల్ అనేది కంప్లీట్ గా డ్రైన్ చేసేసాం కాబట్టి ఇప్పుడైతే టాప్ అప్ అయితే చేసేద్దాం. సో నేను యూజ్ చేసే ఇంజన్ ఆయిల్ వచ్చేసి గత 2 సర్వీసెస్ గా షెల్ అయితే యూజ్ చేస్తున్నా. ఇది వచ్చేసి 5W30 grade ఫుల్లీ సింథటిక్ ఆయిల్ అనమాట. ప్రైస్ వచ్చేసి ఆల్మోస్ట్ 1950 అయితే పడ్డది. 3.5 లీటర్స్ అయితే క్వాంటిటీ ఉంటుంది. స్విఫ్ట్ వెహికల్ పెట్రోల్ అయితే 3.2 లీటర్స్ మాత్రమే ఇంజిన్ లో సరిపోతుంది. మిగిలిన 300 ml మనం టాప్అప్ అయితే చేసుకునేలా ఒక 1 ఇయర్ అయితే వచ్చేస్తుంది. అండ్ మన వెహికల్ కి కూలెన్స్ వచ్చేసి వర్త్ బ్రాండ్ అయితే నేను యూస్ చేస్తున్నా. 1 లీటర్ బాటిల్స్ నేను 2 అయితే తీసుకున్నా, 300 rupees అయితే పడ్డది కాస్ట్. అండ్ అలానే వీటితో మనం వాటర్ కూడా యూస్ చేసుకోవాల్సి ఉంటుంది, కానీ నార్మల్ వాటర్ యూస్ చేస్తే రేడియేటర్ అనేది త్వరగా రస్టింగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. సో అందుకు నేనైతే డిస్టిల్డ్ వాటర్ అయితే యూస్ చేస్తా. సో మీరు కూడా నార్మల్ వాటర్ యూస్ చేయకుండా డిస్టిల్డ్ వాటర్ మాత్రమే యూస్ చేయండి. సిమిలర్లీ డిస్టిల్డ్ వాటర్ అనేది రేడియేటర్స్ లోనే కాదు బ్యాటరీస్ లో కూడా యూస్ చేస్తారు. బ్యాటరీస్ లో మనం ప్రతి సర్వీస్ కి కూడా ఎంత లెవెల్ వాటర్ ఉన్నది అనేది చెక్ చేసుకుని వాటర్ ఏమన్నా పడితే డిస్టిల్డ్ వాటర్ తో టాప్ అప్ అయితే చేసుకోవాలి. సో చూసారు కదా వర్క్ అయితే ఆల్మోస్ట్ ఫినిష్ అయితే అయిపోయింది. ఈ బంపర్ ఎందుకు తీసాం అనేది నేను ఇంకో బ్లాగ్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా, ఆ బ్లాగ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. సుజుకి ఓనర్స్ అయితే ఖచ్చితంగా చూడవలసిన బ్లాగ్ అది. చూసారు కదా గైస్, యాజ్ ఆఫ్ నౌ Day 1 వర్క్స్ అయితే మనకి ఫినిష్ అయితే అయిపోయినాయి. ఇప్పుడు Day 1 రోజు మనం ఏమేమి యూస్ చేసామో ప్రొడక్ట్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. నేను యూజ్ చేసిన ఇంజనల్ అయితే ఇదే షెల్ హెలిక్స్ HX8 5W30. దీని ప్రైస్ వచ్చేసి మనకి 1950 పడ్డది. ఇది వచ్చేసి గేర్ ఆయిల్ షెల్ స్పైరాక్స్ 80W90. ఇది వచ్చి మనకి 900 rupees అయితే పడ్డది. 2.5 లీటర్స్ అయితే వస్తుంది క్వాంటిటీ. డిస్టిల్డ్ వాటర్ ఏమైనా నార్మలే. అండ్ కూలెంట్ వచ్చేసి వర్త్ యూజ్ చేశాను. ఇది వచ్చేసి 1 లీటర్ మనకి 150 rupees అయితే పడింది. 2 లీటర్స్ తీసుకున్నాను నేను, 300 rupees అయితే అయింది. అండ్ స్పార్క్ ప్లగ్స్ వచ్చేసి నేను K-Series V4 అయితే తీసుకున్నా. ఈ ప్రైస్ మనకి 4 తీసుకున్నందుకు ఒక 450 rupees అయితే అయింది. ఒక డోర్ స్విచ్ అయితే నాది పనిచేయట్లేదు, సెన్సార్ స్విచ్ ఇది. ఒక స్విచ్ అయితే తీసుకున్నా, అది వచ్చి 50 rupees అయితే పడింది. ఇక్కడ మీరు స్విచ్ ఎలా ఉందో ఒకసారి చూడొచ్చు. సో చూసారు కదా గైస్, ఆ రేడియేటర్ ఫ్యాన్ వర్క్ చేయించుకుని వచ్చేసరికి మనకి 1/2 day అయితే అక్కడే గడిచిపోయింది. సో అందువల్ల మనకి వర్క్ అయితే అంతలా ఫినిష్ అవ్వలేదు. Day 1 రోజు అయితే మనం ఈ వర్క్స్ చేయించాం.
సో ఈరోజు అయితే డే టూ గైస్. డే టూ రోజు మనం చాలా పార్ట్స్ అయితే చేంజ్ చేస్తున్నాం. ఇప్పుడు చేంజ్ చేసిన పార్ట్స్ అన్ని నేను ప్రీవియస్ గా ఒక 9 మంత్స్ బ్యాక్ చేంజ్ చేశా. కానీ మళ్ళీ ఇప్పుడు ఎందుకు మారుస్తున్నానంటే జస్ట్ బికాస్ సేమ్ మ్యానుఫ్యాక్చరే కదా, సేమ్ క్వాలిటీ మెయింటైన్ చేస్తారేమోనని చెప్పి నేనైతే గ్యాబ్రియల్ అయితే తీసుకున్నా. సో అయితే అంత క్వాలిటీగా అయితే లేవు, అందువల్ల అయితే మళ్ళీ చేంజ్ చేస్తున్నా వాటిని. ఆ పాత వ్లాగ్ ఇంకా మన ఛానల్లోనే ఉంది, ఐకార్డ్స్ లో ఆ వీడియోని ఒకసారి ట్యాగ్ చేస్తా. సో చాలా డీటెయిల్డ్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా, అది కూడా ఒకసారి చెక్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది గైస్. ఫ్రంట్ సస్పెన్షన్ కంప్లీట్ గా బయటకు అయితే తీసేస్తున్నారు. సో స్పేర్స్ వచ్చేసరికి మనం తీసుకున్నవి ఇవే. మీ దగ్గర ఒకవేళ 2013 మోడల్ స్విఫ్ట్ విఎక్స్ఐ కానీ ఏమన్నా సరే ఇవే సస్పెన్షన్ అయితే పడుద్ది. ప్రైస్ వచ్చేసి మనకి 1490 పడ్డది. లింక్ రాడ్ ఒకటి వచ్చేసి మనకి 545. సో ఇప్పుడైతే నేను సుజుకి స్పేర్స్ యూజ్ చేస్తున్నా, ఇది మాత్రం మీరు కంప్లీట్గా గుర్తుపెట్టుకోండి. సస్పెన్షన్ అనేది అప్డేట్ చేసేటప్పుడు జెన్యున్ స్పేర్స్ యూజ్ చేయండి అనమాట. సో నాకులా గ్యాబ్రియల్ అని కానీ యూజ్ చేశారంటే ఇలానే ఉంటుంది, ఒక 9 మంత్స్లో మళ్ళీ చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో మొత్తం 2 తీసేశారు బయటికి స్ట్రట్స్. అయితే పాతది ఇది, మనం ఏంటంటే ఓన్లీ స్ట్రట్టే మార్చుతున్నాం, స్ప్రింగ్ అయితే దానికి వదిలేస్తాం. ఇక్కడ మీరు చూడొచ్చు క్లియర్. ఇంకోటి ఏంటంటే ఇవి కూడా పోనీ అంట, అది వచ్చి స్ట్రట్ మౌంట్స్. అవి అవి ఇవే. ప్రైస్ వచ్చి 450 రూపీస్ అయితే పడ్డది, 450 రూపీస్ అయితే పడ్డది. ఇది వచ్చి స్టేబిలైజర్ బ్రూస్ అంట, ఇది ఒకటి తీసుకున్నాను నేను. MGB అయితే దొరకలే, బయట తీసుకున్నాను నేను ఇవి. చూసారు కదా గైస్, మనం కంప్లీట్ గా ఫ్రంట్ సస్పెన్షన్ పోర్షన్ ని చేంజ్ చేస్తున్నాం. నేను రేర్ సైడ్ యూజ్ చేసిన జోకర్స్ అన్ని జెన్యున్ స్పేర్సే. సో అవైతే డ్యామేజ్ కాలేదు, కానీ ఫ్రంట్ అయితే ఒక రీజన్ వల్ల మాత్రం డ్యామేజ్ అయితే అయిపోయినాయి. అండ్ అలానే ఈ సస్పెన్షన్ రిలేటెడ్ గా ఇంకా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మీకు కావాలనుకుంటే మన ఛానల్లో ఇంకో వీడియో అయితే ఉంది. సో ఆ వీడియో నేను ఐకార్డ్స్ లో ట్యాగ్ చేస్తాను, ఒకసారి అది కూడా కంప్లీట్ గా చూడండి గైస్. సిమిలర్లీ ఇదే ప్రాసెస్ లో మనం క్లచ్ పెడల్ కూడా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ అది కండిషన్ బాగానే ఉంటే ఓకే, కానీ ఒకవేళ అంతగా పికప్ అది అందించలేకపోతే అవి కూడా మనం కంప్లీట్ గా చేంజ్ చేసుకోవాలి. అండ్ మెయిన్లీ ఈ 1 lakh సర్వీస్ లో మేజర్ గా చేంజ్ చేయవలసిన పార్ట్ ఏమైనా ఉంది అంటే ఈ ఇంజిన్ దగ్గర ఉన్న 2 బెల్ట్లే గైస్. ఇవైతే మనం మ్యాండేటరీగా ప్రతి 1 lakh కిలోమీటర్స్ కి చేంజ్ చేసుకోవాలి. పెట్రోల్ వెహికల్ కాబట్టి బెల్ట్సే ఉంటాయి. ప్రైస్ వచ్చేసి ఒక బెల్ట్ అయితే 240 రూపీస్, ఇంకో బెల్ట్ అయితే 245 రూపీస్. సో ఇవి మనం కంప్లీట్ గా జెన్యున్ పార్ట్సే యూజ్ చేయాలి, ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆఫ్టర్ మార్కెట్ పార్ట్స్ ని యూజ్ చేయకండి. సో చూసారు కదా ఈ బెల్ట్స్ అయితే ఇప్పుడు మెకానిక్ అయితే ఇన్స్టాల్ కూడా చేసేస్తున్నారు. సో అంతే గాయస్, సుజుకి స్విఫ్ట్ పెట్రోల్ వెహికల్ కి మన మేజర్ సర్వీస్ అయితే ఇలానే ఉంటుంది. ఇంకొక పార్ట్ అయితే మనం చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది, అదే ఇంజన్ బెడ్స్. యాజ్ ఆఫ్ నౌ ఆ పార్ట్స్ అనేది మనకి దగ్గరలో కూడా అవైలబిలిటీ లేదు. ఆ పార్ట్స్ వచ్చేసి నాకు బెంగళూరులో అయితే అవైలబుల్గా ఉన్నాయంట, పెట్రోల్ వెహికల్ కి జెన్యున్ స్పేర్స్ అయితే. సో అవి రావడానికి కొంచెం టైం అయితే పడుతుంది. ఆ పార్ట్స్ వచ్చిన వెంటనే అవి కూడా ఎలా ఇన్స్టాల్ చేస్తారనేది ఇంకో వీడియోలో మీకు నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అండ్ ఫైనలీ మనం చేంజ్ చేసిన ప్రతి పార్ట్ కి ప్రైజెస్ అనేది నేను వీడియోలోనే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ అయితే చేసా. ఇంకా మీకు డీటెయిల్డ్ గా ఆ ప్రోడక్ట్ లింక్ ప్లస్ వాటి ప్రైజెస్ అనేది మీకు క్లియర్ గా కావాలనుకుంటే డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తా, ఒకసారి చెక్ చేయండి. సో ఇప్పటి వరకు చేసిన మెకానికల్ వర్క్స్ కి మన మెకానిక్ చార్జెస్ వచ్చేసి ఒక 1700 రూపీస్ అయితే చార్జ్ చేశారు. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్, హోప్ యూ గైస్ ఎంజాయ్ దిస్ వ్లాగ్. థ్యాంక్ యూ.